ఎన్డీఎస్ఏ అధికారులతో కాళేశ్వరంపై సమీక్ష చేశామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఢిల్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. అంటే సంవత్సరానికి 13 టీఎంసీలు అంటే నీకు ఒక టీఎంసీకి 10,000 ఎకరాలు పారుతుంటే 130,000 ఎకరాలు మొత్తం బారింది. వాళ్ళు దానికి కేవలం ప్రచారం కోసమే రాష్ట్రంలో ఈ కోణం నుంచి ఆ కోణం కూడా పంట పండింది కాళేశ్వరం వల్ల చెప్పుకుంటూ తప్పుడు ప్రచారం చేసుకున్నారు. అదేవిధంగా కొన్ని లెక్కలు మీరు చూస్తే తుమ్మడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ కట్టుంటే ఎలక్ట్రిసిటీ ఖర్చు సంవత్సరానికి 1,000 కోట్లు అయ్యేది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి అన్ని పంపులు నడిస్తే సంవత్సరానికి ఎలక్ట్రిసిటీ ఖర్చే 10,000 కోట్ల రూపాయలు కాబోతున్నది. 10,000 కోట్లు వడ్డీ ఇప్పుడు 100,000 కోట్ల పెట్టుబడి మీద, అది పూర్తయ్యే వరకు అంటే ఇప్పుడు ఎస్టిమేట్సే వాళ్ళు 80,000 కోట్లకి తీసుకున్న అనుమతి ఇప్పుడు 124,000 కోట్లకి. రెండేళ్ల క్రితం సిఏజీ వాళ్ళు మెయిన్గా చెప్పే ఫిగర్, అది కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్పిన ఫిగర్స్ 1,24,000 క్రోర్స్ అని. ఇప్పుడు పూర్తయ్యే వరకు 150,000 కోట్లు అయ్యే అవకాశం ఉంది. అంతే అప్రాక్సిమేట్గా అంటే వడ్డీకి 15,000 కోట్లు, ఎలక్ట్రిసిటీ ఖర్చు 10,000 కోట్లు యాన్యువల్ ఫిగర్, యాన్యువల్ ఇంట్రెస్ట్. అయితే కట్టింది ఏదో సకదనం కట్టినా అంటే అక్టోబర్ 21వ తారీఖున 2023 అప్పుడు ప్రభుత్వం వాళ్ళదే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారే ముఖ్యమంత్రి, వారే ఇరిగేషన్ మంత్రి, మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది. అది మీ అందరికీ తెలిసిన విషయం. దాన్ని ఎవరైనా సరే వాళ్ళు ఏ ప్రచారం ఈరోజు చేసుకున్నా వాళ్ళ హయాంలోనే వాళ్ళు కట్టిన ప్రాజెక్టు కూలిపోయిన విషయం కూడా ఇది నిస్సందేహం. ఆ పియర్స్ ఫౌండేషను 6 అడుగులు లోపలికి పోయింది. వాళ్ళు మొదట ఏం చేసినారు, ఆ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినారు. ఎవరో ఏదో సబటా చేసిండ్రో, ఏదో బాంబు పెట్టిండ్రో, ఏదో అయిందన్నట్టుగా ఒక పుకారు లేపిండ్రు. ఆ తర్వాత వాళ్ళే అధికారంలో ఉన్నారు, ఏమీ అసలు నోరు మెదపలే. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రిగా 40 రోజులు అసలు దాని మీద ఒక్క మాట మాట్లాడేవారు. సరే తర్వాత ఎలక్షన్లు అయినాయి, పోలింగ్ అయింది, 3వ తారీఖు రిజల్ట్ వచ్చింది, 7వ తారీఖు మేము బాధ్యతలు చేపట్టినాం, గవర్నమెంట్ స్వేరింగ్ ఇన్ సెరిమనీ అయింది. ఆ తర్వాత ఈ ప్రాజెక్టుపై అమూల్యమైన ప్రజాధనం ఖర్చు చేయబడింది. దీని ఎట్లన్నా ఈ ప్రాజెక్టుని సాల్వేజ్ చేయాలనే ఉద్దేశంతో రకరకాల సెల్ఫ్ స్టైల్డ్ ఎక్స్పర్ట్సు వాళ్లే ఎక్స్పర్ట్స్గా భావించి ఇట్లా నీళ్ళు పెడితే బాగుంటుంది, ఈ నుంచి పంపింగ్ చేస్తే బాగుంటుంది అని రోజు ఉచిత సలహాలు ఇచ్చిండ్రు. మేము ఆ సలహాలు ఏవి యాక్సెప్ట్ చేయలేదు. భారతదేశంలో పార్లమెంటు చట్టం ప్రకారం ఏర్పడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ పూర్తి పని అప్పజెప్పినము. మీరు వీలైతే ఎంత త్వరగా అయితే అంత ఒక ఇంటరిమ్ రిపోర్ట్ వేయండి. కొంత మరి ఎందుకు జరిగింది, ఇప్పుడు మేమేం చర్యలు తీసుకోవాలి, ముందు మేము ఏ విధంగా ముందుకు పోవాలి అనే విషయం కేంద్ర ప్రభుత్వం సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి మా ప్రభుత్వం పని అప్పజెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను నిరంతరంగా మేమందరం కూడా ఎన్డీఎస్ఏతో ఫాలోఅప్ చేస్తూ వాళ్ళ ఫీల్డ్ విజిట్స్తో మరి వాళ్ళ టెక్నికల్ రిపోర్ట్స్, వాళ్ళు చేయమైన ఎంక్వైరీస్, ఇన్వెస్టిగేషన్ జరుపుతూ ముందుకు పోయినాము. సరే ఎంతో కొంత ఇప్పుడు ప్రోగ్రెస్ జరిగింది. ఈరోజు మీటింగ్ ఏంటంటే మీరు చెప్పిన టెస్టులు ఏమేమి వీలైనాయి, మీరు చెప్పిన పనులు ఏమేమి వీలైనాయి, రిపేర్ వర్క్స్ మేము ఏమేం చేసినాం, ఇప్పటి నుంచి ఏం చేయాలి, ఇంకే ఏ విధంగా ముందుకు పోవాలనే దానికి డైరెక్ట్గా మరి మంత్రిగా నేను, అడ్వైజర్గా దాస్ గారు, సెక్రటరీస్గా రాహుల్ బుజ్జా గారు, ప్రశాంత్ పాటిల్ గారు, ఈఎన్సీ నాగేంద్రరావు గారు, చీఫ్ ఇంజనీర్
సుధాకర్ రెడ్డి గారు పాల్గొని 2.5 గంటలు చర్చించడం జరిగింది. మరి ఒకటేమో కొన్ని టెస్టుల రిపోర్ట్లు వాళ్లే జాతీయ సంస్థల పేర్లు ఇచ్చారు ఎక్కడ టెస్టులు చేయాలని. సరే శాంపుల్స్ ఇవ్వడం జరిగింది, అన్ని విధాలుగా ముందుకు పోయినాం. అది ఆ టెస్ట్ రిపోర్ట్స్ ఇంకా వచ్చేది ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఆ బ్యారేజీలని కొంత శాల్వేజ్ చేసుకోవడానికి నేను వాడుతున్న పదజాలం మీరు దయచేసి జాగ్రత్తగా గమనించండి. శాల్వేజ్ కొంత ఎంతలో ఎంత చేయగలిగితే అంత, ఏమి రిపేర్ వర్క్స్ చేసి వాళ్ళు కొన్ని చెప్పిన రిపేర్ వర్క్స్ చేసిన ఆల్రెడీ కొంత గ్రౌటింగు, కొంత ఫౌండేషన్ బలపరచమని కొన్ని స్టెప్స్ చెప్పారు. ఆ సీసీ బ్లాక్స్ కొట్టుకపోతే అవన్నీ మళ్ళీ రీప్లేస్ చేయమని చెప్పి చెప్పారు. వాళ్ళు ఇచ్చిన స్టెప్స్లో ఎక్కువ భాగం పూర్తి చేయడం జరిగింది.